वेलकम टू मी इंटी वंटा बाय लक्ष्मी मी इंटी वंटलो ई रोजु हेल्दी रागी लड्डूल्नी इंट्लोने चाला सिंपल गा टेस्टी गा ये विधंगा प्रिपेर चेसुकोवालो चेसि चूपिस्तुन्नानु इक मनं लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदामु ఈ రాగి లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక డై పెట్టేసుకొని హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదే కడాయిలోని 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని 1/2 కప్పుల రాగి పిండి వేసుకుంటున్నాను మీ దగ్గర రాగి పిండి లేకుంటే రాగులతో అయినా చేసుకోవచ్చు రాగుల్ని వేయించి తర్వాత పొడి చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా రాగి పిండితో చేసుకోవడం వల్ల మనకు చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా మనము దోరగా వేయించుకోవాలి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని వేయించుకోవాలి మనకు పిండి కాబట్టి తొందరగా మాడిపోతుంది కాబట్టి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఇలాగే మనము ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూశారు కదా అక్కడక్కడ ఉండల్లాగా కనిపిస్తుంది కదా ఈ విధంగా ఉండలన్నిటిని కూడా ప్రెస్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇక్కడే గాని ఉండలు లేకుండా మనకు పొడి పొడిగా వస్తుందండి అప్పటి వరకు ఇలాగే వేయించుకోవాలి అలాగే మంచి సువాసన కూడా వస్తుంది శాండీ టెక్చర్ అంటారు కదా మనకు చూడడానికి ఇసక ఎలా పొడి పొడిగా ఉంటుందో అలాగే వస్తుందండి మనకు ఫ్రై అయిన తర్వాత ఈ రాగి పిండి అనేది చూస్తారు కదా ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఈ రాగి పిండిని వేరొక బౌల్ లోకి వేసేసుకున్నాను ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బెల్లం తురుము వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకుంటున్నాను స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నామంటే బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది బెల్లం కరిగిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ బెల్లం వాటర్ ని కడాయిలోకి ఫిల్టర్ చేసుకోవాలి బెల్లంలో ఏమన్నా నలకలు ఉంటే ఇలా ఫిల్టర్ అయిపోతుందండి కరిగించుకొని ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఈ విధంగా మనము బాగా కలుపుకుంటూ ఉండాలండి ఇక్కడ మనకు తీగ పాకం కూడా రావాల్సిన పని లేదు తీగ పాకం కంటే కొంచెం ముందుగానే అండి అది కూడా మీకు చూపిస్తాను హాఫ్ స్టింగ్ కన్సిస్టెన్సీ అంటాం కదా తీగలాగా రాకుండా సగంలో తునిగిపోతూ ఉంటుందండి చూశారు కదా ఇలా విరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు ముందుగా మనము వేయించుకొనున్న పల్లీలు పొట్టు తీసి ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకొని ఈ పల్లీల పొడిని కూడా ఇలా రాగి పిండిలో వేసుకున్నాను వేయించి పెట్టుకున్న రాగి పిండిలో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పల్లీలను మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు పల్లీలను ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకొని వేసుకుంటే బాగుంటుందండి తినేటప్పుడు తర్వాత 1/2 టీస్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసము మొత్తం కూడా బాగా కలిసిరేటగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనము కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ ని ఇందులో వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి బెల్లం వాటర్ ని వేసుకోకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి నాకైతే ఈ బెల్లం వాటర్ అనేది కరెక్ట్ గా సరిపోయింది ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలండి చూశారు కదా ఈ విధంగా కొద్దిగా తడిగా ఉన్నట్టు ఉంటుంది కదా కానీ మనం ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే కొంచెం దగ్గర పడుతుందండి బాగా రాగి పిండి ఈ బెల్లం వాటర్ ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది చూశారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత మరి పూర్తిగా చల్లారని ఇవ్వకూడదండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసేసుకొని ఈ విధంగా ఉండల్లా చుట్టేసుకోవాలి పూర్తిగా చల్లారిపోయిందంటే ఈ రాగి పిండి అనేది మరి దగ్గరికి వచ్చేస్తుందండి ఉండ చుట్టడానికి వీలుండదు కాబట్టి ఈ విధంగా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా లడ్డూల్లా చుట్టేసుకుంటే సరిపోతుంది అంతేనండి మొత్తం లడ్డూల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ గా హెల్తీ లడ్డూల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి మనము ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 4 నుంచి 5 రోజుల వరకు తినొచ్చండి ఇవి సింపులే కాబట్టి ఎక్కువ రోజుల వరకు చేసుకోకుండా ఇప్పుడు కావాల్సింటే అప్పుడు చేసుకుంటేనే బాగుంటాయండి అన్ని లడ్డూల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 8 కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది హెల్తీగా అటుకుల లడ్డూల్ని చేసి చూపిస్తున్నాను అది కూడా బెల్లం కాని చక్కెర కాని వాడకుండా చాలా సింపుల్ గా టేస్టీగా ఉండే లడ్డూల్ని చేసి చూపిస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ అటుకుల లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక డై పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేడైన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు పొలకల్ని ఇందులో వేసేసుకున్నానండి 1/2 కప్పు వరకు వేసుకొని తర్వాత 2 టేబుల్ స్పూన్లు చిన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకున్నాను అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న పిస్తా పప్పును కూడా ఈ విధంగా వేసుకున్నానండి
రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. ఒక బాదం పప్పును మాత్రమే హాఫ్ కప్పు వేసుకున్నాను. మీరు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే ఈ కొలతలతో చెప్తున్నాను మీకు అన్నీ కూడా. ఇవి కొద్దిగా వేయించుకున్న తర్వాత మనము 1 టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఎక్కడే కానీ మాడకూడదు. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఈ విధంగా దోరగా కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ గసగసాలు వేసుకున్నాను. గసగసాలు అనేటివి ముందే వేసుకున్నామంటే మాడిపోతాయండి. కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ కొద్దిగా వేయించుకున్న తర్వాత గసగసాలు వేసుకున్నాను 1 టీ స్పూన్ వరకు. మీకు ఇష్టమైతేనే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకున్నాను. మీ దగ్గర నల్లగా ఉంటే నల్లవైనా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత నువ్వులు కూడా బాగా వేయించుకుని పక్కకు తీసేసుకోవాలి. నువ్వులు తొందరగా ఫ్రై అయిపోతాయండి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ కూడా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో వేసేసుకున్నాను. ఈ విధంగా వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 కప్పు ఎర్రటుకులు అండి. ఇవి ఈ ఎర్రటుకుల్ని మనకు ఎర్ర బియ్యంతో చేస్తారండి. చూసారు కదా, ఇవి బాగా పలచగా ఉంటాయి. మీ దగ్గర ఇలాంటి అటుకులు లేవు అనుకుంటే మామూలుగా నార్మల్గా దొరికే అటుకులు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అటుకులు వేసుకుని మనము దోరగా వేయించుకోవాలండి. కరకరలాడేంత వరకు ఇవి బాగా గలగలమని సౌండ్ వస్తుంది ఇవి వేయించేటప్పుడు. ఇప్పుడు ఇందులో మనము నెయ్యి కూడా వేయాల్సిన అవసరం ఉండదు. ముందుగా మనం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, కడాయిలో కొద్దిగా నెయ్యి ఉంటుందండి. ఆ నెయ్యితోనే మనము ఈ విధంగా అటుకుల్ని వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అటుకులు బాగా చల్లారాలండి. ఇప్పుడు ఇదే కడాయిలోనే 1.5 కప్పుల గింజ తీయేసిన ఖర్జూరాన్ని వేసేసుకున్నాను. ఖర్జూరంలో ఉన్న గింజను తీయేసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తీయేసి ఈ విధంగా 1.5 కప్పుల ఖర్జూరాన్ని వేసేసుకుని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటే ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నామంటే ఖర్జూరం అనేది మెత్తబడి బాగా జిగురుగా వస్తుంది. మనకు లడ్డూలు చుట్టడానికి వీలుగా ఉంటుంది. మనము ఈ విధంగా చేసుకోవచ్చండి. లడ్డూల్ని చక్కెర బెల్లం వాడకుండా ఈ విధంగా మనము ఖర్జూరం వేసేసుకుని చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. స్వీట్ మనకు కరెక్ట్గా సరిపోతుంది ఈ కొలతలతో వేసుకున్నామంటే. ఒకవేళ మీకు స్వీట్ తక్కువ కావాలి అనుకుంటే ఖర్జూరం అనేది ఇంకొంచెం తగ్గించి వేసుకోవచ్చు. 1 కప్పు ఖర్జూరం వేసుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇక్కడ 1.5 కప్పుల ఖర్జూరం వేసుకున్నాను. 1.5 కప్పుల ఖర్జూరం అయితే బాగా స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే ఈ విధంగా పేస్ట్ లాగా వచ్చేస్తుందండి ఖర్జూరం అనేది. ఈ విధంగా వచ్చినప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఖర్జూరం పేస్ట్ మొత్తం కూడా బాగా ఈ విధంగా ప్రెస్ చేస్తూ డ్రై ఫ్రూట్స్లో కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులను కూడా తీసేసుకొని కొద్దిగా నలిపి వేసుకోవాలండి. అటుకులు అనేటివి బాగా చల్లారిపోయి ఉంటాయి, మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కాబట్టి. అటుకులను కూడా తీసేసుకొని చేత్తో కొద్దిగా నలిపి వేసుకోవాలి. అలాగే వేసుకోకుండా కొద్దిగా ఈ విధంగా నలిపి వేసుకుంటే సరిపోతుంది. ఇవి చాలా క్రంచీ క్రంచీగా ఉంటాయండి అటుకులు, కాబట్టి చేత్తో ఇలా నలపంగానే చాలా బాగా వచ్చేస్తాయండి. మనము మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇదే విధంగా వేస్తున్నాను. మనకు మధ్య మధ్యలో తినేటప్పుడు కొంచెం క్రంచీగా తెలియటం బాగుంటుందండి టేస్ట్, కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అటుకులను కూడా ఈ విధంగా వేసుకొని మొత్తం కూడా బాగా ఈ ఖర్జూరం పేస్ట్లో కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఖర్జూరం పేస్ట్ని కొద్దిగా ప్రెస్ చేస్తున్నట్లుగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. అప్పుడే ఈ పేస్ట్ మొత్తము అటుకులు డ్రై ఫ్రూట్స్లోకి బాగా కలిసిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇలా కలుపుకుంటున్నాము. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ని ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే బాగా మనకు ఖర్జూరం పేస్ట్ కలిసిపోతుందండి మొత్తం కూడా. ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ మీకు ఈ విధంగా రాలేదు, ఉండ చుట్టడానికి కష్టంగా ఉంది అనుకునేటట్టయితే కొద్దిగా తేనె కూడా వేసుకోవచ్చండి. 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు తేనె వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనము ఉండలు చుట్టేయచ్చు. నేనైతే ఇక్కడ తేనె వేసుకోవట్లేదు. ఈ ఖర్జూరం పేస్ట్తోనే ఈ విధంగా ప్రెస్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని బాగా కలుపుకుంటూ ఉన్నామంటే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనము లడ్డూలు చుట్టేసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడే చుట్టాలని ఏమీ లేదండి. ఇప్పుడు గోరువెచ్చగా ఉంది, గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసేసుకొని చేతికి అంటుకోకుండా ఈ విధంగా లడ్డూలను చుట్టేసుకుంటే సరిపోతుంది మనకు నచ్చిన సైజులో.
చూసారు కదా ఈ విధంగా లడ్డూలను చుట్టేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ లడ్డూలన్నిటిని కూడా చుట్టేసుకున్న తర్వాత మనము బాగా చల్లారిన తర్వాతనే మనము ఒక 88 కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఈ లడ్డూలు 20 నుంచి 30 రోజుల వరకు చాలా ఫ్రెష్గానే ఉంటాయండి. అయితే ఒక 88 కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా కూడా వేడిగా ఉండకూడదండి, గోరువెచ్చగా కూడా ఉండకూడదు, పూర్తిగా చల్లారిపోవాలి. అప్పుడే మనము 88 కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. మిగతా అన్ని లడ్డూలను కూడా ఇదే విధంగా చుట్టేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా చాలా సింపుల్గా హెల్దీగా ఉండే లడ్డూల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఈ అటుకుల లడ్డూల్ని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. ఈ లడ్డూ రోజుకు ఒకటి తిన్నామంటే హెల్త్కి చాలా మంచిదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.